మాయా గంట. వెంకటాపురం అనే గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడే, కాని ఏ పని చెయ్యాలన్నా చాలా బద్దకించేవాడు. అంతేకాదు, చిన్నప్పటి నుండి అతను తినే ఆహారం కన్నా ఎక్కువ తినడం వల్ల చాలా లావుగా బొద్దుగా తయారయ్యాడు. చుట్టుపక్కల అందరూ అతని అవతారం చూసి నవ్వుకునేవారు. దానితో రవి మానసికంగా బాగా కృంగిపోయేవాడు. ఎన్ని రకాల మందులు వాడినా తన బరువు తగ్గకపోవడంతో మరింత వేదన అనుభవించేవాడు. ఓ రోజు ఒక ఋషి కాశీయాత్రకు వెళ్తూ ఊరి చివర చెట్టు కింద సేద తీరుతున్నాడని, ప్రజల సమస్యలకు తగిన పరిహారం చెబుతున్నాడని తెలుసుకున్న రవి ఆ ఋషి వద్దకు వెళ్ళాడు. కళ్ళు మూసుకుని పరధ్యానంలో కూర్చున్న ఆ గురువు ముందు నిల్చున్న రవి, నమస్కారం గురువుగారు అంటూ పలకరించగానే కళ్ళు తెరిచిన ఋషి, నీ సమస్యమిటో తెలిసింది నాయన. ఆ సమస్య నీ శరీరం గురించే కదా అన్నాడు. ఆయన తను ఏం చెప్పకున్నా తన సమస్యను గుర్తించేసరికి రవి చాలా ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, తన ఈ అధిక బరువు సమస్యను ఆయనే నిర్మూలించగలడని బలంగా నమ్మిన రవి, అవును గురువుగారు, ఈ అధిక బరువుతో 10 మందిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. ఎన్నో రకాల మందులు వాడాను, అయినా ఫలితం లేదు. ఎలాగైనా మీరే నా సమస్యకు పరిష్కారం చూపాలి అన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించి ఋషి కళ్ళు తెరిచి, చూడు నాయనా, మీ ఊరికి 2 మైళ్ళ దూరంలో ఉన్న నది ఒడ్డున అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి ఆవరణలో ఉన్న వేప చెట్టు కొమ్మకు 1 గంట కట్టబడి ఉంది. అది మామూలు గంట కాదు, మాయా గంట. నువ్వు నిద్రలేవగానే సూర్యోదయ సమయంలో ప్రతిరోజు అక్కడికి వెళ్ళి 3 సార్లు ఆ గంట కొట్టి ఇంటికి తిరిగి రావాలి. అలా 3 నెలలు అంటే నేను కాశీయాత్ర పూర్తి చేసుకుని సరిగ్గా మీ ఊరికి వచ్చే సమయానికి నువ్వు మామూలు మనిషివవుతావు. ఇదే నీ సమస్యకు పరిష్కారం నాయనా. అంతేకాదు, ఈ 3 నెలలు నీకు నిష్ట సమయము కాబట్టి ఆహార విషయంలో కూడా కాస్త నియమం పాటించు నాయనా అని ఋషి అనగానే రవి, అలాగే గురువుగారు అంటూ ఆయన వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఋషి చెప్పినట్లు మరుసటి రోజు సూర్యోదయానికల్లా ఊరి చివర 2 మైళ్ళ దూరంలో నది ఒడ్డున ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాడు. అక్కడి ఆవరణలో ఉన్న చెట్టుకు కట్టిన మాయాగంటను చూడగానే అతను త్వరలో మామూలు మనిషిని కాబోతున్నందుకు చాలా సంతోషపడ్డాడు. ఆ గంటను మ్రోగిద్దామని ప్రయత్నిస్తే అది కొంచెం ఎత్తులో ఉండడం వల్ల అందడం లేదు. అయినా సరే పట్టువదలని రవి ఎగురుతూ ప్రయత్నించి ఆ మాయాగంటను 3 సార్లు మ్రోగించి సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల నెల రోజుల్లో తన శరీరంలో మార్పు రావడం రవి గమనించాడు. అదంతా మాయాగంట మహిమే అనుకొని ఎంతో సంతోషపడి మరింత ఉత్సాహంతో మిగతా 2 నెలలు కూడా క్రమం తప్పకుండా మాయాగంటను మ్రోగించాడు. అంతే ఆశ్చర్యం ఆనందం, ఎందుకంటే ఇప్పుడు తను అందరిలా మామూలు మనిషిలా మారిపోయాడు. ఋషి ఆ ఊరికి వచ్చే రోజు రానే వచ్చింది. ఇక ఆయన వచ్చిందే తడువుగా రవి ఆతృతగా గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. దానికి ఋషి రవిని చూసి, ఇందులో నేను చేసిందేమీ లేదు. అంతేకాదు, నువ్వనుకున్నట్లు ఏ మాయాగంట లేదు. ప్రతిరోజు నువ్వు క్రమం తప్పకుండా 2-4 మైళ్ళు నడవటం వల్ల నీ శరీరంపై అది వ్యాయామంలా పనిచేసి మామూలు మనిషివయ్యావు. అలాగే ఆహార విషయంలో కూడా ఈ 3 నెలలు నీకు ఎంత అవసరమో అంతే తీసుకున్నావు, అందుకే మామూలు మనిషివయ్యావు అన్నాడు. గురువుగారి మాటలు విన్న రవికి ఇన్నాళ్ళు తను చేసిన తప్పేమిటో, అలాగే శరీరానికి వ్యాయామం నడక ఎంత అవసరమో తెలుసుకున్నాడు. ఇక ఆ రోజు నుండి రవి అదే నియమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యవంతుడిగా జీవిస్తున్నాడు. అలాగే బద్ధకాన్ని వదిలి తన పని తానే చేసుకుంటున్నాడు. బద్ధకం ఆరోగ్యానికి హానికరం. మన శరీరానికి వ్యాయామం నడక చాలా అవసరం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. అర్థమైంది కదా పిల్లలు? అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు.
ఆయన పేరులో రాజు ఉన్నా జీవనం మాత్రం అంతంత మాత్రమే. దీనికి తోడు రాజయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు. వ్యవసాయం చేసినా పనిలో నిలకడలేక ఒకటి కాదు అన్ని రకాల పనులు మొదలు పెడుతూ సంతృప్తి పడక నష్టాల పాలయ్యేవాడు. రాజయ్య జీవనం రోజురోజుకు కష్టంగా ఉండేది. ఇంకా ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన స్నేహితుని సలహా మేరకు ఆఖరి ప్రయత్నంగా ఒక బాతుని పెంచాలి అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన భార్యతో ఆలోచించి ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల రోజురోజుకు పెరిగి పెద్దదై ఎదగు వచ్చింది. బాతు పెద్దదయ్యేసరికి రాజయ్య అతని భార్యకి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇక బాతు గుడ్లు పెడుతుందని, మన కష్టాలు ఎంతో పెద్ద తీరుతాయని. వీరు అనుకున్నట్టే బాతు కూడా ఒకరోజు గుడ్డు పెట్టింది. విషయం తెలుసుకున్న భార్యాభర్తలిద్దరూ సంతోషంగా దగ్గరికెళ్ళి చూడగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే ఇది మామూలు గుడ్డు కాదు, బంగారు గుడ్డు అని తెలిసేసరికి వీరి ఆనందానికి అవధులు లేవు. ఇక నుంచి మన దరిద్రం తీరిపోయింది, ఇక నిజంగానే నేను రాజుని అంటూ నాట్యం చేశారు. ఇలా బాతు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉండేది. వీరు బాతు పెట్టిన బంగారు గుడ్డును ఒక్కొక్కటి అమ్మి వచ్చిన సొమ్ముతో జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. ఇలా రాను రాను రాజయ్య కుటుంబం గుడ్లు సంపాదనతో ధనవంతులుగా మారిపోయింది. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి రాజయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, మన బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది కదా, మరి దీని కడుపులో ఇంకెన్ని గుడ్లున్నాయో, ఇలా రోజు ఒక్కొక్కటి బదులు ఒకేసారి అన్నీ తీసేసుకుంటే మనం ఊరిలోనే అందరికంటే ధనవంతులు కావచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చి రాగానే పక్కనే ఉన్న తన భార్యకు చెబుతాడు. తన భర్త చెప్పిన మాటలు వినగానే ఆమె మరింత సంబరపడి, అవును కదండి, మీరు చెప్పింది నిజమే అని బదులిచ్చింది. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కాబట్టి అనుకున్నదే తడువుగా ఆ భార్యాభర్తలు లేచి ఆ బాతుని తీసుకొని, మనం కోటీశ్వరులం అయిపోతున్నాం అయిపోతున్నాం అని అనుకుంటూ దాని పొట్టను నిలువుగా చీల్చారు. తీరా కోసి చూడగా దాని పొట్టలో బోలెడు బంగారు గుడ్లకి బదులు కనీసం ఒక్కటి కూడా లేకుండా పోయింది. చివరికి పొట్టను కోసేసరికి బాతు కూడా చనిపోయింది. దానితో ఆ భార్యాభర్తలు ఇద్దరూ చేసిన పనికి ఒకరి ముఖం ఒకరు చూసుకొని లబోదిబోమని ఏడవసాగారు. ఉన్నదానితో తృప్తి పడక అత్యాశకు పోయేసరికి ఉన్నది కూడా పోయిందని కుంగిపోయారు. తెలివైన కాకి. అది వేసవి కాలం, బాణుడు భగభగమంటున్నాడు. ఇదివరకటి వేసవి కాలాల కంటే ఈ వేసవి కాలంలో మరింత వేడి. ఎందుకంటే మొక్కలు నాటక, ఉన్న చెట్లు నరికివేయడం వలన చెరువులు కాలువలు కనుమరుగైపోవడంతో నేడు ఈ దుస్థితి. ఈ వేసవి తాపం ఇలా ఉండగా ఒక కాకి అరుస్తూ నీటి కోసం వెతుకుతూ వస్తుంది. మనమే ఉండలేం మరి, ఆ చిన్న ప్రాణి ఏం చేస్తుంది? ఆ కాకి ఎండల వేడి ఎక్కువగా ఉండడంతో దాహానికి తట్టుకోలేకపోయింది. అయ్యో, ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుండు అని అనుకుంటూ తన అన్వేషణను కొనసాగించింది. అక్కడక్కడ చెరువులు గుంటలు కనిపించినా అవి కూడా ఎండకు ఎండిపోయాయి. కాకి దాహం ఇంకా ఎక్కువయింది. దేవుడా, ఎక్కడైనా గుక్కెడు నీళ్లు ఇప్పించు అని అనుకుంటూ నీళ్ల కోసం వెతుకుతూనే ఉంది. ఇంతలో ఒకచోట ఒక బావిని చూసింది. ఆ బావిని చూసిన కాకి చాలా సంతోషపడి, అమ్మయ్యా దేవుడు కరుణించాడు అని అనుకుని బావి దగ్గరికి వెళ్ళి వాలిపోయింది. బావి దగ్గరికి వెళ్ళిన కాకి ఆశలు
ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఎందుకంటే ఆ బావి కూడా ఎండిపోయింది. అయ్యో దేవుడా అని అనుకుంటూ దాని దాని ప్రయత్నాన్ని కొనసాగించింది. కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ అంతటా వెతకటం ప్రారంభించింది. అయ్యో చాలా దాహంగా ఉంది, మునిపెన్నడూ ఇంతలా లేదు. ఈ పాడు మనుషులు తమ స్వార్థం కోసం చెట్లను చెరువులను లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో మా లాంటి చిన్న ప్రాణుల మనుగడ అంతంత మాత్రమే, తలుచుకుంటేనే భయం వేస్తుంది అని అనుకుంటూ ఇక చేసేదేమీ లేక వెతుకుతూ ఉంది. ఇంతలో ఒక ఇంటి వద్ద ఒక కుండ కాకి కంటిన పడింది. దానిని చూసిన కాకి, అరే కుండ, ఇందులో ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి, దేవుడు నా మొర అలకించాడు అని ఎగురుకుంటూ ఆ కుండపై వాలింది. ఆ కుండపై వాలిన కాకి సేద తీరుతూ, ఏమి ఎండాలరా బాబు, మామూలుగా లేవు అని అనుకుంటూ ఆశతో కుండలోకి తొంగి చూసింది. కుండలోకి తొంగి చూసిన కాకి ఒక్కసారిగా అవాకయ్యింది. ఏంటి దేవుడా నాకీ పరీక్ష, కుండనిచ్చావు గాని అందులో నీళ్లు అడగంటాయి, త్రాగుదామనుకుంటే నా ముక్కుకు అందవు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కాకి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చి రాగానే, దేవుడా నీవు ఉన్నావు అని అనుకుంటూ దగ్గరలో ఉన్న చిన్న చిన్న గులకరాళ్లను ఒక్కొక్కటిగా తెచ్చి కుండలో వేయడం ప్రారంభించింది. అలా గులకరాళ్ళు వేస్తూ ఉండడం వలన కుండలో అడుగున ఉన్న నీళ్లు కాస్త మెల్లమెల్లగా పైకి వచ్చాయి. నీళ్లు పైకి రావడంతో కాకి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే కాకి కడుపారా నీళ్లు త్రాగి తన దాహాన్ని తీర్చుకొని ధన్యవాదాలు దేవుడా అని సంతోషంగా ఎగిరిపోయింది.